Visakha Jilla, yes, Rayavaram Mandalamlo, Rail Roku Nirvahinchenduku Velutunna CPM Nayakulanu, Policelu Adupuloki Teesukunnaru. 20 Mandi CPM Karyakartalanu, Raitulanu Arrestu Chesaru. Shantiyutanga Nirasana Teluputunna Varini, Akramanga Arrestu Cheyadam Anyayamani, CPM Netalu Mandipaddaru. Kendra Prabhutvam Teesukochina Vyavasaya Chattalanu Ventane Raddu Cheyalani Demand Chesaru. Teesukochina Raitu Vetireka Moodu Nella Chattalanu Raddu Cheyalani, 2020 Vidyutta Savarana Chattanni Raddu Cheyalani Cheppi, Ivaltiki 11 Nellaga ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు పోరాడుతూ ఉన్నారు. ఈ పోరాటంలో భాగంగా 2021 అక్టోబర్ 5వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లఖింపూర్ అనే ప్రాంతంలో రైతులు నిరసన కార్యక్రమం చేపట్టి తిరిగి ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశీస్ మిశ్రా తన కారుతో ఆ రైతులు చేస్తున్నటువంటి ర్యాలీ మీదుగా వెళ్ళడం వల్ల ఆ సందర్భంగా నరుగురు రైతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. తర్వాత జరిగినటువంటి సంఘటనలో మరో నలుగురు రైతులు ఒక విలేకరు మరణించడం జరిగింది. ఈ జరిగినటువంటి సంఘటన మీద అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఎవరైతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఉన్నాడో ఆయన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి స్పందించి కేంద్ర కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆశీష్ మిశ్రాని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయం ఉంది. దేశంలో వ్యవసాయ రంగాన్ని కాపాడడం కోసం, ఆహార కొరత లేకుండా కాపాడడం కోసం వాళ్ళు వీరోచితంగా పోరాడుతూ ఉన్నారు, దేశం కోసం పోరాడుతూ ఉన్నారు. అటువంటి న్యాయమైన పోరాటమైన బీజేపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా కిరాతకంగా వ్యవహారం చేస్తూ రైతుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఎవరిచ్చారు మీకు అధికారం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి వెంటనే స్పందించాలి, హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు చేస్తున్నటువంటి పోరాటం పట్ల కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, రైతు సంఘాలతో చర్చించాలి. మీరు చేసినటువంటి 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలి, 2020 విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం రైల్వే స్టేషన్ దగ్గర రైల్ రోకో చేయడానికి మేము ప్రయత్నం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు మరి ఈ రైల్ రోకో చేయకుండా అడ్డుకోవడం అనేది జరిగింది. ఇది దేశం కోసం, ధర్మం కోసం, వ్యవసాయ రంగాన్ని కాపాడడం కోసం జరుగుతున్నటువంటి ఈ న్యాయమైన పోరాటంలో ప్రజలందరూ కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైల్ రోకో జయప్రదం చేయండి. 1+1+1 చేయాలి.